ప్రభుత్వ యంత్రాంగంలో ఈ మార్పు తీసుకొచ్చే దానికోసము సాచ్యురేషన్ అన్నది ఒక నేమ్ సేక్ మాత్రమే ఉండడం అన్నది కాకుండా సాచ్యురేషన్ అనేది నిజంగా కూడా వర్తింప చేయాలనే ఉద్దేశంతోనే ఈ వ్యవస్థలోకి పూర్తిగా మార్పు తీసుకొచ్చే దానికోసం వి కమింగ్ అప్ విత్ గ్రామ వాలంటీర్స్ వి కమింగ్ అప్ విత్ గ్రామ సెక్రటేరియట్స్ ఈ గ్రామ సెక్రటేరియట్స్ ఈ గ్రామ వాలంటీర్స్ ఏమిటి అన్న సంగతులు మీ అందరికీ ఈ పాటికే పూర్తి అవగాహనతో మీరంతా ఉన్నారనేది నేను నమ్ముతా ఉన్నా ఎందుకనంటే నోటిఫికేషన్స్ హావ్ ఆల్సో బీన్ గివెన్ కాబట్టి ఈ వ్యవస్థలో ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ను తీసుకొస్తా ఉన్నాం ఆ 50 ఇళ్లకు సంబంధించిన పూర్తి రెస్పాన్సిబిలిటీ ఆ గ్రామ వాలంటీర్కి ఇస్తా ఉన్నాం అదే గ్రామంలోనే 2000 మంది ఎక్కడైతే నివాసం ఉంటా ఉంటారో ఒక గ్రామ సెక్రటేరియట్ కూడా పెడతా ఉన్నాం ఈ గ్రామ సెక్రటేరియట్తో ఈ గ్రామ వాలంటీర్లు అనుసంధానమై ఆ 50 ఇళ్లకు సంబంధించిన రెస్పాన్సిబిలిటీ పూర్తిగా తీసుకుంటారు ప్రతి గవర్నమెంట్ పథకము కూడా డోర్ డెలివరీ చేస్తారు ఈ డోర్ డెలివరీ చేసేటప్పుడు ఈ వ్యవస్థలో ప్రతి లబ్ధిదారుడికి మంచి జరిగేట్టుగా ఉండడం కోసమే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఎవరు మిస్ కాకూడదు కాబట్టి 50 ఇళ్లకు డోర్ డెలివరీ చేయించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇది చేసేటప్పుడు ఈ గ్రామ వాలంటీర్ కరప్ట్ కాకూడదు ఇది చేసేటప్పుడు ఈ గ్రామ వాలంటీర్ డిస్క్రిమినేషన్ చూపకూడదు ఇది చేసేటప్పుడు ఈ గ్రామ వాలంటీర్ తన ఎమోషన్స్ అడ్డు రాకూడదు తనకు నచ్చినా నచ్చకపోయినా అర్హుడై ఉంటే ఖచ్చితంగా ఆ ఇంటికి అది ఇవ్వాల్సిందే ఈ గ్రామ వాలంటీర్ ఎట్టి పరిస్థితుల్లోనూ కరప్ట్ కానే కాకూడదు కాకూడదు అనే ఉద్దేశంతోనే ఈ ప్రతి గ్రామ వాలంటీర్కు 5000 రూపాయలు మనము నెల నెల జీతాలు ఇస్తూ ఉన్నాం ఈ 5000 రూపాయలు నెల నెల జీతాలు తీసి ఎందుకు ఇస్తూ ఉన్నాము అని అంటే సో దట్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ హిమ్ టు బి కరప్ట్ కరప్షన్ అనేది ఎక్కడా కూడా ఉండకూడదు ప్రతి బెనిఫిట్ కూడా ప్రతి పథకము కూడా ప్రతి ఇంటికి చేరాలి అర్హుడైన ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్న ఉద్దేశంతో ఇది చేస్తా ఉన్నాం ఈ వ్యవస్థలో ఎక్కడైనా ఎవరైనా గ్రామ వాలంటీర్లు పొరపాట్లు చేస్తే డైరెక్ట్లీ సీఎం ఆఫీస్కే కాల్ సెంటర్ పెట్టాం డైరెక్ట్గా సీఎం ఆఫీస్కే ఫోన్లు వస్తాయి ఫోన్లు చేయొచ్చు ఫోన్ తీసుకున్న వెంటనే ఎక్కడైతే తప్పు జరిగిందో 50 ఇళ్ల పరిధిలోనే తప్పు జరుగుతుంది కాబట్టి వెంటనే ఎంక్వైరీ చేయొచ్చు ఇట్ డస్ నాట్ టేక్ మచ్ టైం వెంటనే తప్పు జరిగిందా లేదా నిర్ధారించుకోవచ్చు ఎందుకంటే 50 ఇళ్ల పరిధే కాబట్టి గ్రామ సెక్రటేరియట్ ఎలాగో అక్కడే ఉంటుంది కూడా కాబట్టి సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి డిఫికల్ట్ ఫర్ అస్ టు ఐడెంటిఫై తప్పు జరిగిందా లేదా తప్పు జరిగితే మాత్రం గ్రామ వాలంటీర్లను వెంటనే ఫైర్ చేస్తాం ఆపమని చెప్పి ఎవరు చెప్పినా కానీ వినే పరిస్థితి ఉండదు వెంటనే ఫైర్ చేస్తాం కొత్త గ్రామ వాలంటీర్ను తీసుకొస్తాం ఎందుకంటే ఈ వ్యవస్థ మారాలి ఇందులో ఏమాత్రం కూడా మొహమాట పడద్దని చెప్పి మీ అందరికీ కూడా నేను